ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు కళాశాలల ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ జెండా ఊపి ప్రారంభించారు. మహిళా కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సూర్యమహల్ కూడలి మీదుగా 7 రోడ్ల జంక్షన్ వరకు జరిగింది. ర్యాలీలో విద్యార్థులు ఎయిడ్స్ కు వ్యతిరేకంగా చేసిన నినాదాలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎయిడ్స్ రహిత సమాజం స్థాపనకు అందరూ నడుం కట్టి ముందుకు రావాలని ఆమె కోరారు. హెచ్ఐవి సోకిన రోగులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఆమె వివరించారు. ఇక్కడ 2 లైన్లు